రన్న. తెలంగాణ సాంస్కృతిక సారథిలో గత 5 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి కళాకారుల ఉద్యోగ నియామకాలు చట్టబద్ధంగా జరగలేదని, చాలా అవకతవకలకు పాల్పడ్డారని, ఇష్టానుసారంగా ఈ నియామకాలు చేపట్టారని, ఈ నియామకాలు చెల్లవని హైకోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యం లోపల మరి రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ కళాకారుల నియామకాలపై చట్టబద్ధతతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ వేసి దాదాపు 10 నెలలు కావస్తున్నది. మరి ఇప్పటి వరకు కూడా కళాకారుల నియామకాలు చేపట్టలేదు, ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. దానిలో భాగంగా మరి అప్లై చేసుకున్నటువంటి నిరుద్యోగ కళాకారులు అందరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కళాకారునికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క కళాకారునికి లబ్ధి జరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఇంటర్వ్యూలు తొందరగా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా కళాకారులతోటి ఈ నెల 21వ తారీఖున కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్లో తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల భారీ సభను, కళాకారుల సదస్సును చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వము వెంటనే కళాకారులకు ఉద్యోగాలకు పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహించి మరి అన్ని రంగాల కళలకు చెందినటువంటి కళాకారులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జగిత్యాల జిల్లాలో గానకోకిల కళానిలయం మరియు అభి ఈవెంట్స్ వారి సహాయంతో, వారి అకాడమీ నుంచి, వారి యొక్క కళా సంఘాల నుంచి మద్దతుతో మరి ఈరోజు కరీంనగర్లో మన జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి కళాకారులందరూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కళాకారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 21వ తేదీ కరీంనగర్లో రెవెన్యూ గార్డెన్లో జరుగు భారీ సభకు కళాకారులందరూ జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గౌరవనీయులైనటువంటి ఓరుగంటి శేఖర్ గారి ఆధ్వర్యం లోపల ఎవరైతే అన్యాయానికి గురైనరో అటువంటి కళాకారులను గుర్తించి వారికి సాంస్కృతిక సారథిలో అవకాశం కల్పించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, గతం లోపల ఎంతో 500 మంది కళాకారులకే ఇంటర్వ్యూలు నిర్వహించి అసలైన కళాకారులను మరణపెడతారు చేసి, ఇప్పటికి కూడా ఈ కళాకారులందరూ మూకుమ్మడిగా హైకోర్టు సంప్రదించడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ ప్రకారము ఈ సాంస్కృతిక సారథి నుండి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని నోటిఫికేషన్ అనుగుణంగా కళాకారులందరూ కూడా ఎంతో ఆర్థికంగా నష్టమైన ఇష్టంగా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు అప్లై చేసి 10 నెలలు గడుస్తుంది, అయినా కానీ ఆ నోటిఫికేషన్కు రూపకల్పన లేకపోవడం నిజంగా శోచనీయం. కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇటువంటి కళాకారులకు తొందరగా ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళను ఇతోధికంగా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని ఆ ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్ చేస్తున్నాము. ఇట్టి కార్యక్రమం 21వ తారీఖు నాడు కలెక్టరేట్ ముందు గలటువంటి కరీంనగర్లో రెవెన్యూ గార్డెన్లో జరుగుతున్నటువంటి ఇటు సదస్సుకు భారీగా కళాకారులు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ కళాకారులు, కళా సంఘాల ప్రతినిధులు అందరూ వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జగిత్యాల జిల్లా కళాకారులందరూ కూడా కృతజ్ఞతాభినందనలు. అట్లాగే సామాన్య ప్రజలు కూడా కళ లేనిదే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా కానీ ప్రజల్లోకి తీసుకోవాలంటే కళాకారులు మూలం. ఇట్టి కళాకారులు ఆర్థికంగా వెనుకబడి ఏదో కూలీ నాలి చేసుకుంటున్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. కనుక ఇటువంటి వారిని గుర్తించి తొందరగా ఇంటర్వ్యూ నిర్వహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.